పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షకు మద్దతుగా రాష్ట్రంలో జనసేన నేతలు సంఘీభావ దీక్షలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా కిడ్నీ ఉద్దాన బాధితులకు తక్షణమే వైద్య సేవలు అందించే విధంగా ప్రభుత్వం సంధించాలని అల్టిమేట్ జారీ చేసిన పవన్ 48 గంటల పాటు దీక్షను చేపట్టారు. కిడ్నీ బాధితుల వైద్య సేవల విషయంలో నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసి తక్షణమే వైద్య సేవలను ప్రారంభించాలని డిమాండ్ చేసిన పవన్ కిడ్నీ బాధితులకు అండగా నిలిచారు. అయితే ఆయన చేపట్టిన దీక్షకు మద్దతుగా విశాఖలో జనసేన నేతలు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద దీక్షను చేపట్టారు. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు శ్రీకాకుళంలో నిరసన దీక్ష చేపూనారు. వారికి సంఘీభావంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ సంఘీభావ నిరసన దీక్ష సాగుతుంది. తదనుగుణంగా విశాఖపట్నంలో కూడా మా జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన సైనికులు అందరం కూడా ఈరోజు ఈ నిరసన దీక్ష చేపట్టాం 9 గంటలకి. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య అన్నది చాలా తీవ్రమైన సమస్య. ఆ సమస్య మీద పవన్ కళ్యాణ్ గారు శ్రద్ద పెట్టి సంవత్సరం క్రితమే హార్వార్డ్ నుంచి ఎక్స్పర్ట్స్ని పిలిపించి సమస్య తీవ్రత ఏమిటి, పరిష్కార మార్గాలు ఏంటి అన్వేషించి ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ప్రభుత్వం ఇంతవరకు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోగా అన్ని చర్యలు తీసుకున్నాం, ఇంకా తీసుకోవాల్సినవి ఏవీ లేదు అన్న విధంగా ఒక అహంకారపూరితమైనటువంటి సమాధానం చెప్పడం, తరువాత ఒక ఆరోగ్య శాఖ మంత్రి సాక్షాత్తు లేకపోవడం, ఈ ప్రభుత్వం ఆరోగ్యం మీద ఎంత శ్రద్ద చూపిస్తుంది, ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నది అనేది మొన్న జనసేన పోరాట యాత్ర సందర్భంగా అధ్యక్షుల దృష్టికి ప్రజలు తీసుకురావడం జరిగింది. దాంతో తీవ్ర ఆందోళన చెంది వారు అల్టిమేటం ఇవ్వడం, అల్టిమేటం ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకోలేకపోవడం, దానివల్ల ఈరోజు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఈ నిరసన దీక్ష ద్వారా ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం ఏమిటంటే తక్షణమే బేషరతుగా అన్ని చర్యలు తీసుకుని ఏవైతే ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్లో పొందుపరిచిన అంశాలన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకుని అవి అమలు చేయవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అది అమలు చేసే వరకు కూడా ఈ నిరసన దీక్ష కానీ ఈ యొక్క ఈ చర్యలన్నీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి చర్యలు కొనసాగింపు జరుగుతాయని మాత్రం తెలియజేస్తున్నాం. తక్షణమే దాని మీద దృష్టి కేంద్రీకరించాలి ప్రభుత్వం. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇంకా అశ్రద్ధ చేయకూడదని మేము ఈ దేశం ద్వారా తెలియజేస్తున్నాం.